ప్రస్తుతం అంతా హోంమంత్రి కొంగలపూడి అనిత గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారిగా అనకాపల్లి రావడం జరిగింది. బాధ్యతలు ఇంకా చేపట్టలేదు, చిన్న కరెక్షన్, కేవలం ప్రమాణ స్వీకారం చేశానంతే. ఈరోజు అఫీషియల్స్ అందరితో కూడా, ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అనే కాదు, అఫీషియల్స్ అందరితో కూడా ఒక పరిచయ వేదిక ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అనకాపల్లి జిల్లాలో ఉన్న ఆల్ డిపార్ట్మెంట్స్ అఫీషియల్స్ అందరితో కూడా కలెక్టర్ గారు ఒక మంచి మీటింగ్ అరేంజ్ చేశారు. ఈరోజు దానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. ఫర్దర్గా ఒక ప్లాన్ ప్రకారం ఫ్యూచర్లోని అందరూ కలిసి వర్క్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ 5 ఇయర్స్లా కాకుండా ప్రజలందరూ ఆనందపడేటట్టుగా మా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి అన్నదే మా ధ్యేయం. దానికే పనిచేస్తుంది. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, మీ మీద కేసులు ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నాడు కాన్వేత వెళ్తున్నారు కదా, ఇదే విధి అంటారు దాన్ని. ఎందుకనంటే ఇదే పోలీసు వ్యవస్థ. అంటే నేను ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్ వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే బై అఫీషియల్స్ ఏదైతే చెప్తారో అదే అదే కింద ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేయాలి. నేనేముంటానంటే ఇప్పటికీ కూడా అదే చెప్తున్నాను, రాజకీయ ఒత్తిడికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవ్వరు ఎక్కువ లొంగకూడదురా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువ లొంగకూడదు. సో అది లాస్ట్ 5 ఇయర్స్లో కూడా వాళ్ళు చాలా ప్రెజర్ పెట్టారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏం చేసినా మమ్మల్ని అయితే చాలా ఇబ్బంది పెట్టారు. ఎస్పెషల్లీ నన్ను అయితే, నా మీద 23 కేసులు ఉన్నాయి, నా మీద అట్రాసిటీ కేసు ఉంది, ఇప్పటికీ కూడా కోర్టుకి వెళ్తున్నా అట్రాసిటీ కేసు విషయంలో. అటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కసారి ముసుగేసుకుని తిరిగా, ఒక్కొక్కసారి స్కూటీ మీద వెళ్ళా, బస్ మీద వెళ్ళా, కానీ అనుకున్నది అనుకున్నట్టుగా ఆ రోజు ఆ యాజిటేషన్స్ చేయడానికి మేము వెళ్ళడం జరిగింది. కానీ ఈరోజు అదే పోలీసులు ఈరోజు నాకు ప్రొటెక్షన్గా ఉండటమే కాకుండా నన్ను గౌరవంగా తీసుకెళ్తున్నారు. ఇదంతా సాధ్యపడుతుందంటే అది చంద్రబాబు నాయుడు గారి దయ ఈరోజు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నన్ను ఈ హోమ్ డిపార్ట్మెంట్కి నన్ను అలాట్ చేయటమే నాకు వచ్చిన పెద్ద రెస్పాన్సిబిలిటీ, అట్ ద సేమ్ టైం పెద్ద గిఫ్ట్ కూడా. సో దానికి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎక్కడైతే ఎవరి దగ్గర అయితే అవమానపడ్డానో అక్కడే ఈరోజు తలెత్తుకు నిలబడ్డాను. టీచర్గా మీరు ఆటో లేనప్పుడు 3 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళారని అక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు, ఏ విధంగా ఉంది ఇప్పుడు? హ్యాపీ. ఒకటేంటంటే అదే, నేను టీచర్ని కాబట్టే పాలిటిక్స్లో ఇంత తొందరగా రాణించగలిగాను. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే సబ్జెక్టు మీద మేము అవగాహన పెంచుకోవటం కానీ, అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో కానీ, ఓవరాల్గా మేము కొంచెం ముందుంటాం కాబట్టి టీచర్గా ఇంతవరకు సక్సెస్ అవ్వగలిగాను. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్తాను, నేను ఈరోజు హోమ్ మినిస్టర్ని అయినా కూడా నా బేస్ మర్చిపోను, టీచర్నే కాబట్టి ఈరోజు హోమ్ మినిస్టర్ స్థాయి వరకు వచ్చానని చెప్తాను గర్వంగా. మహిళా మంత్రిగా మహిళలకు ఎటువంటి రక్షణ చట్టాలు ఏమైనా కొత్తగా తెస్తున్నారా? డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్లో ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం, పరిచయం ఏర్పాటు చేసుకున్నాం, బాధ్యతలు తీసుకుంటాం, 19 బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మొత్తం అఫీషియల్స్ అందరితో కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా మాట్లాడి మహిళల రక్షణ ఒకెత్తి అయితే గంజాయిని అరికట్టడం అనేది చాలా మెయిన్ ఎజెండాగా మేము పెట్టుకుంటున్నాం. దాని మీద కూడా ఏ రకంగా చేస్తే గంజాయిని అరికట్టచ్చు అన్న దాని మీద కూడా రివ్యూ చేసుకుని ఒక పక్క ప్రణాళికతో ముందుకు వస్తాం. పోలీసులకి వీక్లీ ఆఫ్ ఇస్తారని ఒక హామీ ఇచ్చారు గతంలో చంద్రబాబు, ఇప్పుడు అమలు చేస్తారా? అంటే లాస్ట్ గవర్నమెంట్లో కూడా అమలు చేయలేదు, జగన్ కూడా చేస్తానని చెప్పారు. ఇంకా బాధ్యతలు తీసుకోలేదు తమ్ముడు. తీసుకున్న తర్వాత అందరితోనే మాట్లాడి కూర్చొని వాట్ ఎవరి ఒకటి మాత్రం చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు నోట్లోంచి ఏ మాట వచ్చినా అది పొల్లు పోకుండా జరిగి తీరుతుంది, అది మాత్రం క్లియర్. డ్రగ్స్ అలాగే విశాఖ కేంద్రంగా ఎక్కువగా డ్రగ్స్ కంపల్సరీగా, డ్రగ్స్ కానీ గంజాయి కానీ డెఫినెట్గా, ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుంది, అక్కడెక్కడ ప్రిపేర్ అవుతుంది, వీటన్నిటి మీద కూడా కంపల్సరీగా ఇంటెలిజెన్స్ని కొంచెం అప్రమత్తం చేస్తాం, డిపార్ట్మెంట్ వాళ్ళని అప్రమత్తం చేస్తాం. ఎక్కడ కూడా గంజాయి అనేది పంట కూడా లేకుండా చేయాలి, అది మెయిన్ ఎజెండా. అది ఆల్ ఆఫ్ సడన్ ఈరోజు నేను చేసేస్తాను లేకపోతే రేపు చేసేస్తాను అని చెప్పట్లే, అది గ్రాడ్యువల్గా జరిగే పరిస్థితి. కాబట్టి కంపల్సరీగా ఉక్కుపాదం అయితే మోపుతాము, గంజాయిని ఇమీడియట్గా అరికడతాం. మా మీద దాడులు జరుగుతున్నాయని ప్రతిపక్ష పార్టీ చెప్తున్నారు, ఇప్పుడు నా వైసీపీ ప్రతిపక్ష పార్టీ ఏదో అంటారు కదా, వాళ్ళే గిల్లి వాళ్ళే ఏడ్చుకున్నట్టు ఉంది అనమాట. వాళ్ళకి వాళ్ళే గిల్లుకొని వాళ్ళకి వాళ్ళే ఏడ్చుకున్నట్టు ఉంది, వాళ్ళకి వాళ్ళే దాడులు చేసేసుకుంటారు, వాళ్ళకి వాళ్ళే ఏడ్చేస్తారు. 5 సంవత్సరాలు ఏమైంది, 5 సంవత్సరాలు ఏమైంది? ఒక ఏంటది, రాముడు తల నరికేశారని చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే రాముడు తల నరికేస్తే ఇప్పుడు నష్టమేముందని అడిగాడు కొడాలని. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మా వాళ్ళని కొట్టి మా వాళ్ళ మీద కేసులు పెట్టారు, ఆనందించారు. ఈరోజు వాళ్ళే కొట్టుకుని మా మీద నడుతున్నారు. నిజంగా ఏమనుకోది మాట, నిజంగా మేమే కనుక అంత అగ్రెసివ్గా ఉంటే, మాకు ఇచ్చింది ప్రజల మ్యాండేట్ 164 సీట్లు, 164 సీట్లు వచ్చి ఈరోజుకి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ధైర్యంగా రోడ్ల మీద తిరుగుతున్నారంటే మమ్మల్ని చూసి బుద్ధి తెచ్చుకోండి. ఏమో 151 సీట్లు వచ్చినప్పుడు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినా ఒప్పుకోమానండి, అప్పుడప్పుడు మేము మాట్లాడతాం అంతే కదా.
హోంమంత్రి వంగల్పూర్ అనిత గారు చెప్తాను, పూర్తిగా అయితే భద్రత విధంగా అయితే చర్యలు అయితే తీసుకుంటున్నాం, ఏదైతే ఉందో ఎక్కువగా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తామని హోంమంత్రి వంగల్పూర్ అనిత చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి నాయుడు అనకాపల్లి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.